రమేష్ చంద్ర అనే దయగల ఒక శ్రీకృష్ణుని భక్తుడు ఉండేవాడు. అతనికి ఒక మందుల దుకాణం ఉండేది. షాపులో ఒక మూలన శ్రీకృష్ణుడి చిన్న చిత్రం ఉంది. ప్రతిరోజు దుకాణం తెరిచిన తర్వాత తన చేతులు కడుక్కొని ఆ దేవుని బొమ్మను శుభ్రం చేసి ద్వీపం ధూపం మొదలైన వాటితో చాలా భక్తితో వెలిగించేవాడు. అతనికి రాకేష్ అనే కొడుకు కూడా ఉన్నాడు. తన చదువు పూర్తి చేసి తండ్రితో పాటు దుకాణంలో కూర్చునేవాడు. తన తండ్రి రోజు ఇదంతా చేయడం చూస్తూ ఉంటాడు. నవీన యుగంలో చదువుకున్న యువకుడు అవటం వల్ల తన తండ్రికి దేవుడు అంటూ ఎవరూ లేరని, ఇదంతా మన మనసు యొక్క భ్రమ అని వివరించేవాడు. సూర్యుడు తన రథంలో విశ్వం చుట్టూ తిరుగుతున్నాడని శాస్త్రాలు చెబుతున్నాయి. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని సైన్స్ రుజువు చేసింది అని చెప్తూ, ఇలా ప్రతిరోజు సైన్స్ నుంచి కొత్త ఉదాహరణలను ఇస్తూ దేవుడు లేడని నిరూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. తండ్రి అతనిని ఆప్యాయంగా చూసి నవ్వేవాడు. అంతే తప్ప ఈ అంశంపై వాదించడానికి లేదా చర్చించడానికి ఇష్టపడేవాడు కూడా కాదు. కాలం గడిచే కొద్దీ తండ్రి వృద్ధుడయ్యాడు. ఇప్పుడు తన అంతం ఆసన్నమైనదని బహుశా అతను తెలుసుకుని ఉంటాడు. అలా ఒకరోజు తన కొడుకుతో ఇలా అన్నాడు, నాయన, నువ్వు భగవంతుని నమ్మినా నమ్మకపోయినా నువ్వు కష్టపడి పనిచేస్తూ దయతో నిజాయితీగా ఉంటే చాలు. అయితే నేను చెప్పే ఈ ఒక్క మాట విని పాటిస్తావా? కొడుకు, అలాగే నాన్న, తప్పకుండా పాటిస్తాను అని అన్నాడు. తండ్రి ఇలా చెప్పాడు, నాయన, నా మరణానంతరం ప్రతిరోజు దుకాణంలో ఉన్న దేవుని బొమ్మను శుభ్రం చేయి. రెండవది, నువ్వు ఎప్పుడైనా ఏదైనా సమస్యలు ఇరుక్కుంటే చేతులు జోడించి శ్రీకృష్ణునికి నీ సమస్యను చెప్పుకో. నేను చెప్పినట్లు ఈ ఒక్క పని చేయి చాలు. కొడుకు ఒప్పుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత తండ్రి చనిపోయాడు. కాలం అలా గడిచిపోతూ ఉంది. ఒకరోజు బోరున వర్షం కురుస్తుంది. రాకేష్ రోజంతా షాపులో కూర్చునే ఉన్నాడు. కస్టమర్లు కూడా చాలా తక్కువగా ఉన్నారు. ఆపై కరెంటు కూడా ఇబ్బంది పెడుతోంది. అకస్మాత్తుగా వర్షంలో తడుస్తూ ఒక కుర్రాడు పరుగు పరుగున వచ్చి, అన్నా, ఈ మందు కావాలి, మా అమ్మకి చాలా జబ్బుగా ఉంది, వెంటనే ఈ మందు 4 చెంచాలు వేస్తేనే మా అమ్మ బతుకుతుందని డాక్టర్ చెప్పారు, నీ దగ్గర ఈ మందు ఉందా అని అడిగాడు. రాకేష్ మందు చీటి చూసి వెంటనే, ఆ, నా దగ్గర ఉంది అని వెంటనే తీసి ఇచ్చాడు. బాలుడు చాలా సంతోషించి వెంటనే మందు సీసాతో వెళ్ళిపోయాడు. అబ్బాయి వెళ్ళిన కొద్దిసేపటికే రాకేష్ కౌంటర్ వైపు చూడగా చెమటలు పట్టాయి. కొద్దిసేపటి క్రితం ఒక కస్టమర్ ఎలుకల మందు సీసా తిరిగి ఇచ్చేసి వెళ్ళాడు. లైట్లు వెలగకపోవడంతో లైట్లు వచ్చిన తర్వాత దానిని సరైన స్థలంలో పెడదామని భావించి రాకేష్ ఆ సీసాను కౌంటర్పై అలాగే వదిలేశాడు. అయితే మందు సీసా కోసం వచ్చిన ఈ బాలుడు తన మందు సీసాకు బదులు ఎలుకల మందు సీసాను తీసుకువెళ్ళాడు. ఆ బాలుడికి చదువు రాదు కదా మరి, ఓరి భగవంతుడా అని రాకేష్ నోటి నుండి అసంకల్పితంగా ఆ మాటలు వెలువడ్డాయి. ఏమిటి ఈ విపత్తు అనుకుని అప్పుడు తన తండ్రి మాటలు గుర్తు వచ్చి వెంటనే ముక్లిత హస్తాలతో బరువెక్కిన హృదయంతో శ్రీకృష్ణుని చిత్రపటం ముందు ప్రార్థించటం ప్రారంభించాడు. ఓ ప్రభు, మీరు ఉన్నారని తండ్రి ఎప్పుడూ చెబుతుండేవారు. మీరు నిజంగా ఉన్నట్లయితే దయచేసి ఈరోజు ఈ అవాంఛనీయ సంఘటన జరగనివ్వకండి. తన కొడుకు చేతితో ఇచ్చే విషం నుంచి ఆ తల్లిని రక్షించు. ఆమెను ఆ విషం తాగనివ్వకండి అని ప్రార్థించాడు. ఇంతలోనే అన్నా అని అప్పుడే వెనక నుంచి ఒక గొంతు వినిపించింది. అన్నా, నేను బురదలో జారిపోయాను, మందు సీసా కూడా పగిలిపోయింది, దయచేసి నాకు మరో సీసా ఇవ్వవా అని అడిగాడు. ప్రేమపూరితమైన చిరునవ్వుతో ఉన్న భగవంతుని చిత్రాన్ని చూస్తుండగా రాకేష్ ముఖంపై కన్నీళ్లు కారడం మొదలయ్యాయి. ఆ రోజు ఈ సమస్త విశ్వాన్ని నడిపేవారు ఎవరో ఉన్నారని అతనిలో ఒక విశ్వాసం మేల్కొంది. కొందరు ఆయన్ని భగవంతుడు అంటే మరికొందరు సర్వోన్నతుడు అంటారు. కొందరు సర్వవ్యాపి అని, మరికొందరు దైవిక శక్తి అని అంటారు. ప్రేమ భక్తితో నిండిన హృదయంతో చేసిన ప్రార్థన ఎప్పుడూ ఆలకించబడుతుంది. అంటే భగవంతుని దివ్యశక్తిని దర్శించాలంటే స్థిరమైన భక్తి నమ్మకం ఉండాలి. అప్పుడే స్వామివారి అనుగ్రహం అనుభూతి పొందగలం. కానీ ఈ రోజుల్లో చాలామంది భక్తులు దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు ఉంటే నాకు ఇది జరగాలి అది జరగాలి అని చాలా మాటలు చెబుతుంటారు. ఇంకొందరు తిడుతూ శాపనార్థాలు కూడా పెడుతుంటారు. అసలు ఆ భగవంతుడే లేకుంటే పువ్వులోని పరిమళాలు, గుడ్డులోని పిట్ట, చెరుకులోని తీపి, మిరపలోని కారం, వేపలోని చేదు ఇవన్నీ ఎక్కడ నుండి ప్రారంభమయ్యాయి? వీటిని అర్థం చేసుకోవడానికి నేటి మానవునికి సాధ్యం కావట్లేదు. కానీ ఇవన్నీ దైవ సృష్టిలోని విచిత్రములే. మానవుడు దైవాన్ని గుర్తించడం కోసం ఈ రకమైన సృష్టి ఏర్పడింది. ఎత్తైన పర్వతాలు, నదీ ప్రవాహాలు, ఉప్పొంగే సముద్రాలలో ఎంతటి అందమున్నది! ఇవన్నీ దైవము యొక్క పరమాద్భుతమైన సౌందర్యమునకు ప్రతీకలు. దైవము యొక్క సౌందర్యమునకు లీలా విశేషాలను వర్ణింప ఎవరికీ సాధ్యము కాదు. స్వామిని పూర్తిగా శరణాగతి వేడితే తప్ప, అలాగే దైవం యొక్క శక్తి సామర్థ్యములను గుర్తింప వీలు కాదు. అల్పబుద్ధి గలవారు అనంతమైన దైవ స్వరూపాన్ని ఏ రీతిగా అర్థం చేసుకోగలరు? దైవత్వమును అర్థం చేసుకోవాలంటే తగిన అర్హత మనము పొందాలి. రాముడా, కృష్ణుడా, గోవిందుడా, నారాయణుడా, అసలు ఆ దివ్యశక్తికి రూపమే లేదు. అందులో పరిపూర్ణమైన జ్ఞానము, ఆనందము తప్ప
స్థిరమైన భక్తి, నిర్మల తత్వము, నిస్వార్థమును సాధించాలి. అప్పుడే దివ్యశక్తి గోచరమవుతుంది.